లక్కింపూర్ కేరి రైతులపై జరిగిన మరణకాండలో న్యాయం కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు మోడీ అమిత్ షా దిష్టిబొమ్మల దగ్గతం 18న రైల్వే స్టేషన్ల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ రైత సంఘాల సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. ఏలూరు పవర్పేటలోని అన్నే వెంకటేశ్వరరావు భవనంలో రైత సంఘాల సమన్వయ కమిటీ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ రైత సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, బీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, IFTU జిల్లా సహాయ కార్యదర్శి బద్ద వెంకట్రావు, AITUC జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. లక్కింపూర్ కేరిలో జరిగిన మారణకాండకు సంబంధించిన రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి ఇవాల దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలిపివడం జరిగింది. అందులో భాగంగా దసరా పండుగ రోజున 15వ తారీఖున అన్ని చోట్ల దేశవ్యాప్తంగా మోడీ అమిత్ షాల దిష్టిబొమ్మల దగ్గర కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి పిలిపివడం జరిగింది. అందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మోడీ అమిత్ షాల దిష్టిబొమ్మల దగ్గర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి రైతాంగానికి, కార్మికులకి, చేతి ఉత్పత్తిదారులకి, వ్యవసాయ కార్మికులందరికీ కూడా ఈ రైతు సంఘాల సమన్వయ కమిటీ సమావేశం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా 18వ తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైలు రోకో కార్యక్రమాలు, రైల్వే స్టేషన్ ముందు నిరసన కార్యక్రమాలకి పిలిపివ్వడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాని వెంటనే భద్రత చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ మొత్తం ఘటనకి ఆయనే కారకుడు. ఎందుకంటే రైతుల మీద హత్యాకాండని ఒక పథకం ప్రకారమే ఈ హత్యాకాండ సాగించాలని చెప్పేసి ఇవాళ మేము రైతు సంఘాలకు భావిస్తా ఉన్నాం. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ హత్యాకాండ మీద ఇంతవరకు ఏం మాట్లాడలేదు. కనీసం మోడీ గారు కూడా నోరు విప్పలేదు. అంటే ఈ హత్యాకాండ కేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాన్ని అంచేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగమని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందుకోసం ఇవాళ న్యాయం కోసం ఇవాళ దేశవ్యాప్తంగా పోరాటాన్ని రైతు సంఘాలు ఉధృతం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఉద్యమంలో ప్రజలందరూ కూడా రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.